మొదటి సినిమాతోనే వంద కోట్లు కలెక్ట్ చేసిన డైరెక్టర్ తో అక్కినే అఖిల్ సినిమా చేయబోతున్నారట అక్కినేని అఖిల్ అయితే స్టార్ హీరో కావాల్సిన మెటీరియల్స్ ఉన్నా కూడా అఖిల్ స్టాండర్డ్ తగిన కథ మాత్రం రావడం లేదు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడితో అఖిల్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నారట ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అల్టిమేట్ కథను కూడా నెరేషన్ ఇవ్వడం జరిగింది అక్కినేని అఖిల్ కు సినిమా కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేస్తున్నామని కూడా చెప్పేశారు ఇంతకీ అఖిల్ కు స్టోరీ చెప్పిన డైరెక్టర్ ఎవరు ఎలాంటి కథను సిద్ధం చేశారనే విషయాలు తెలియజేస్తున్నా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అఖిల్ ఈ సినిమా చేస్తే ఎలా ఉండబోతుందో కామెంట్ చేయండి ఇక లెట్స్ బిగిన్ అక్కినే అఖిల్ కొత్త మూవీ అప్డేట్స్ ఎంతో తెలుసుకుందాం ఏజెంట్ మూవీ ఫలితంతో అఖిల్ నైతే బాగా డిఫెన్స్ లోకి పడేసింది ఒకవేళ యావరేజ్ అయినా ఈ పార్టీకి కొత్త సినిమా మొదలు పెట్టేవాడేమో కానీ ఏజెంట్ దెబ్బకు ఆచితూచి అడుగులు కూడా వేస్తున్నాడు యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ దర్శకుడుగా ఒక భారీ ప్రాజెక్ట్ అయితే సెట్ చేసుకున్న సంగతి కూడా తెలిసిందే సమ్మర్ కంటే ముందే సినిమా గురించి లీక్ కూడా అయింది కానీ ఇప్పటి దాకా రెగ్యులర్ షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా మొదలు పెట్టలేదు ఉంటుందా ఉండదా అనే డౌట్ అయింది కానీ స్క్రిప్ట్ కు సంబంధించిన ఏవో కీలకమైన మార్పుల వల్ల కొంత లేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇప్పుడు మరో కొత్త పేరు కూడా తెరపైకొచ్చింది విరూపాక్ష సినిమాతో డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తిక్ దండు ఈ మధ్య అక్కినేని అఖిల్ కూడా ఒక లైన్ కూడా చెప్పారట అయితే అది కేవలం చర్చల దశలోనే ఉంది కానీ ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు ముందు అయితే విరూపాక్ష సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు కార్తిక్ దండు అయితే కొంతమంది మాత్రం విరూపాక్ష టూలో అక్కినే నెక్కలు నటిస్తున్నాడనే వార్తలు కూడా వైరల్ చేస్తున్నారు కానీ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం కూడా లేదు ఎందుకంటే బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాకు సీక్వెల్ గా మరో ఎంపిక చేయడం అనేది సాధ్యం కాదు ఒకవేళ యాక్సెప్ట్ చేసిన ప్రేక్షకులైతే యాక్సెప్ట్ చేయలేకపోతారు కానీ ఇలాంటి నేపథ్యంలోనే అక్కినేని అఖిల్ తో కార్తీక్ దండు అయితే విరూపాక్ష సినిమా తీయడం లేదు అక్కినేని అఖిల్ కోసం మరో కొత్త కథనైతే రెడీ చేశారు కార్తీక్ దండు అయితే ఈ సినిమా పట్టాలెక్కేందుకు చాలా సమయమే పట్టబోతుంది ఇప్పటికే చాలా రోజుల నుంచి అఖిల్ కెరియర్ లో ఆరో సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు ఎట్టకేలకి సినిమా రెండు వేల ఇరవై నాలుగులో లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే కార్తిక్ దండు కూడా సాయి ధర్మతేజ్ తో విరూపాక్ష సినిమాను పూర్తి చేయాలి కానీ ఇక్కడే మరో సమస్య కూడా వచ్చి పడింది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సాయి తేజ్ కూడా ఈ సినిమాలో చేసే అవకాశం కూడా లేదు ఆరేడు నెలల తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాతే కథలు వినాలని కూడా సాయి డిసైడ్ కూడా అయ్యారు అప్పటిదాకా కార్తీక్ దండు వెయిట్ చేయడం అయితే ఇబ్బంది అందుకే ఈ సినిమాను అఖిల్ తో చేయబోతున్నాడని కూడా వార్తలు వైరల్ చేస్తున్నారు అందుకే సాయి ధరంతే స్థానంలో విరూపాక్ష టూ ను అఖిల్ తో చేసే ఆలోచన ఏమైనా జరుగుతుందేమో ఇంకా కన్ఫామ్ కూడా కాలేదు ఈలోగా ఈ సినిమా గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులైతే ఆసక్తి చూపిస్తున్నారు వీలైనంత త్వరగా అఖిల్ కూడా ఏదో ఒక సినిమా మొదలు అయితే చాలా అవసరం అక్కినేని ఫ్యామిలీ అఖిల్ కు మాత్రం కెరీర్ ప్రారంభం నుంచి సరైన హిట్ అయితే పడడం లేదు